గొప్ప ఇంటి విందు. ఒక గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు. ఆయన గొప్ప ధనికుడు, అంతకన్నా గొప్ప అహంకారి. ఆ గ్రామంలో ప్రజలందరూ రైతులు కాపులను జమీందారుకి వాళ్ళ పొడ ఏమాత్రం గిట్టేది కాదు. ఒకరోజు పొలాల్లో రైతులు, ఇవాళ నేను జమీందారు గారిని అంత దూరంలో చూశాను, ఇంత దూరంలో చూశాను అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటే ఒక పేద కాపు ఎరగబడినవి, ఏ చెట్టు చాటు నుంచో పుట్ట చాటు నుంచో జమీందారుని చూడటం గొప్ప ఏంటి, తలుచుకుంటే నేను జమీందారు గారింట విందు భోజనం చేయగలను అన్నాడు. ఈ మాటలు విని మిగిలిన రైతులకు చాలా కోపం వచ్చింది. ఈ మొహమేనా జమీందారు గారింట విందు తినేది, నిన్ను జమీందారు గారి గడప దాటి లోపల గడువు పెట్టనివ్వరు, ప్రగల్భాలాడకు అంటూ నలుగురు నాలుగు మాటలు అన్నారు. ప్రగల్భాలాడేదాకా నాకేం పని, ఉన్నమాటే చెప్తున్నాను, నేను తలుచుకుంటే ఏ పోటైనా జమీందారు గారింటికి వెళ్ళి భోజనం చేసి రాగలను అన్నాడు పేద కాపు. నువ్వు ఆ పని చేస్తే నీకు 3 గరిసెల ధాన్యం, ఇంత ఎద్దులు, జత ఎద్దులు ఇస్తాం. నువ్వు జమీందారు గారింటి భోజనం చేయలేకపోతే మేము చెప్పిన పనెల్లా చేయాలి అన్నారు రైతులు. నాకేం అభ్యంతరం లేదు అన్నాడు పేద కాపు. ఆ పోటే వాడు జమీందారు గారింటికి వెళ్ళాడు. కలవాకిట కావలి వాళ్ళు వాడిని తరిమి కొట్టబోయారు. కొంచెం ఆగండి, నేను ప్రభువు గారికి ఒక శుభవార్త చెప్పాలి అన్నాడు కాపు. ఆ శుభవార్త ఏమిటో మాతో చెప్పు, మేము ఏలిన వారితో చెప్తాం అన్నాడు కాపులా వాళ్ళు. ఈ శుభవార్త ప్రభువు గారితో స్వయంగా చెప్పాలి, అది మీతో చెప్పేది కాదు అన్నాడు కాపు. జమీందారుతో నౌకర్లు కాపువాడు అన్న మాట చెప్పారు. జమీందారికి కుతూహలం కలిగింది. ఈ కాపువాడు ఏదో లాభకరమైన సంగతి చెప్పడానికి వచ్చాడు, అందుచేత వాడిని లోపలికి రానిమ్మని తన నౌకర్లతో చెప్పాడు. నౌకర్లు కాపును తెచ్చి జమీందారు ముందుంచారు. నువ్వు ఈ ప్రాంతాల వాడివిలాగే ఉన్నావు, ఏమిటి నువ్వు చెప్పదలిచిన వార్త అని జమీందారు కాపును అడిగాడు. కాపువాడు రహస్యంగా, గుర్రం తలకాయ అంత బంగారం ధర ఏ పాటి ఉంటుందంటారు అని జమీందారుని అడిగాడు. ఎందుకలా అడుగుతున్నావు అన్నాడు జమీందారు. ఒక కారణం ఉండి అడుగుతున్నాను ప్రభు, తమకు తెలిస్తే చెప్పండి అన్నాడు పేద కాపు. ఆ కారణమేమిటో చెప్పమంటున్నా అన్నాడు జమీందార్. కాపువాడు నిట్టూర్చి, తమకు చెప్పటం ఇష్టం లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను, తమ సెలవు అయితే ఇంటికి పోయి భోజనం చేస్తాను, కడుపులో మండిపోతోంది అన్నాడు జమీందారు అన్నాడు. జమీందారికి వాడిని వెళ్ళబుద్ధిని వెళ్ళనివ్వబుద్ధి కాలేదు. గుర్రం తలకాయంత బంగారం చేజారిపోనివ్వటం ఇష్టం లేక ఆయన తన నౌకర్లను పిలిచి వీడిని తీసుకుపోయి వెంటనే సుష్టిగా భోజనం పెట్టండి అన్నాడు. కాపువాడు రాజోపచారంగా కడుపు నిండా తిని వచ్చాక జమీందారు వాడితో, నువ్వు ఆ బంగారం ఏదో పట్టుకొని రా, దాని గొడవ నీకన్నా నాకు బాగా తెలుసు, నీకు బహుమానం కూడా ఉంటుందిలే అన్నాడు. బంగారమా, నా దగ్గర బంగారం ఎక్కడుంది, 2 గరిసెల ధాన్యము జత ఎద్దులు కలిసి గుర్రం తలకాయ అంత బంగారంతో సమానం అవునో కాదో తమరిని అడిగితే తెలుస్తుంది కదా అనుకున్నాను అన్నాడు కాపు. జమీందారుకు మండిపోయింది. చీవేత, ఇంకో క్షణం ఇక్కడ ఉన్నామంటే నేను చంపేస్తాను, మారు మాట్లాడకుండా పో అన్నాడు కాపుతో. కాపు వెళ్ళిపోయి రైతుల దగ్గర పందెం గెలుచుకున్నాడు. చూసారా, తెలివి, ఆ తెలివిని ఉపయోగించాడు జమీందారుని, జమీందారుతో అన్నం పెట్టించుకున్నాడు. పరీక్షకంటూ వెళితే ఎవరైనా సరే సాధించగలరు, దాన్ని పట్టుదలగా తీసుకుంటే. ఆయన పట్టుదలగా తీసుకున్నాడు, సాధించాడు. మనం ఏది సాధించలేము అని అనుకోవటం తెలివి తక్కువతనం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఈ కథలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.